ప్రకృతి అందాలకు నిలయం విశాఖమన్యం ఏజెన్సీలో ఏ కొండల్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా మనసు దోచే మంచు అందాలు కనువిందు చేస్తూ కనిపిస్తున్నాయి. ఎంతో ఎత్తు నుండి చూడడమే తప్ప వర్ణించడానికి ఏ మాత్రం సరిపోదు. ప్రకృతి విశాలమైన కొండల నడుమ మన దగ్గర వచ్చినట్టు వస్తు కనుమరుగై యువతను ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాగే సంధ్య వేళలో సూర్యాస్తమయ సమయంలో మన్యం అందాల్ని తప్పక ఆస్వాదించాల్సిందే. ప్రతి దృశ్యం ప్రకృతి గీసిన చిత్రాలలా కనిపిస్తాయి. మన్యంలో గిలిగింతలు పెట్టే చలిగాలులు, శ్వేతవర్ణపు మంచుతెరలు మన్యం వాసులతో పాటు ఎక్కడెక్కడో నుండి వచ్చిన పర్యాటకులను గిలిగింతలు పెడుతున్నాయి. పర్యాటక కేంద్రాలైన పాడేరు, చింతపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు మంచు అందాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి అందాలకు నిలయమైన ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే లంబసింగి పాడేరు మండల కేంద్రం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజంగి పోతురాజు మెట్ట పరివాహక ప్రాంత కొండల్లో మంచు అందాలతో పాటు మరో ప్రక్క పర్యాటకుల మదిని దోచే కొత్తపల్లి జలపాతం కట్టిపడేస్తున్నాయి. గత వారం రోజుల నుండి పాడేరు మండలం పంజంగి పోతురాజు మెట్ట గ్రామ సమీపాన ఎత్తైన కొండల మీద మంచు అందాలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. ఈ ప్రదేశం నుండి మంచు అందాలను చూసి ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతున్నారు. ఇంతటి ప్రకృతి అందాల్లో గడపడానికి ఉదయం 6 గంటల నుండి ఎగబడుతున్నారు. కొంతమందైతే మంచుతెర అందాలను ఎక్కడా చూడలేమని కార్లు బైకులతో పరుగు పరుగున వెళ్లి అందాల అడవిలో పరవశించిపోతున్నారు. సూర్యునికి కూడా ప్రకృతి అందాలపై కూసింత మక్కువే. భగభగమండే బాణుడు కాస్త గట్టిగా కాస్తే ఆ సోయగాలు కరిగి పారిపోతాయి. చూసి చూడనట్లు తాకి తాకనట్లు నులివెచ్చగా తాకుతున్నాడు. ఇక తనకు తిరుగులేదనుకుంటూ మంచు దుప్పటి అడవిని కప్పేస్తుంది. తెల్లారింది లేవండోయ్ అన్నా కూడా లేవనంతగా మంచుతో మన్యాన్ని కప్పేసింది. ఓవైపు చలి, మరోవైపు మన్యాన్ని మంచు చుట్టడంతో వికసించే తరుణం ఆసన్నమైందని సహజ అందాలతో విశాఖ మన్యం ముద్ద మందారంలా మురిసిపోతుంది. అలాగే ప్రస్తుత సీజన్లలో ఎటు చూసినా వలిసే పువ్వుల సోయ అందాలు పర్యాటకులకు ఆకర్షణీయమైన అనుభూతిని ఇస్తూ మైమర్పిస్తుంది. వలిసే పువ్వుల అందాలు ఆరబోయడంతో ఒక గుర్తింపుగా ఎగబడి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. విశాఖ మన్యంలో ప్రస్తుతం ఎటు చూసినా వలిసే పువ్వుల అందాలతో పాటు కనువిందు చేసే మంచుతెరలు మతి పోగొట్టేసింది అంటూ పర్యాటకులు వారి వారి అనుభూతులను ఇతరులతో పంచుకునే పరిస్థితి నెలకొంది. విశాఖ మన్యంలో వెలుగులోకి రాని పర్యాటక కేంద్రాలు చాలా ఉన్నాయి. మరోవైపు ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కొద్దిపాటి మాత్రమే. మన్యం ఓ అద్భుత పర్యాటక కేంద్రం. వీటిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సిరుల పంటే. ఇప్పటికైనా అలాంటి ప్రాంతాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తూ ఇటు యువతకు ఉపాధి దొరికినట్టే అవుతుందని పలువురు పర్యాటక ప్రాంతవాసులు, స్థానికులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు స్వప్న. మేము వంజంగి ప్రాంతంలోకి వచ్చాము. అక్కడ చూసిన పాలసముద్రం చాలా అద్భుతంగా ఉంది. మీరే చూశారు కదా ఎంత అందంగా ఉందో. ఎంత చూసినా అలా చూడాలనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి వచ్చి వ్యూని చూసి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. లాక్డౌన్ ఫస్ట్ టైం ఇలా రావడం. ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో రోజు విని విని బోర్ కొట్టేది బయటకు వచ్చేవాళ్ళమే కాదు, ఈరోజు ఈ వ్యూ చూడడానికి వచ్చాము. మేము చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఇలాంటి వ్యూ చూడలేదు మేము. బ్రెయిన్ ఫ్రెష్ అవ్వడానికి ఇదే మంచి ప్లేస్. ఫ్యామిలీతో రావడం ఇంకా చాలా హ్యాపీ. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వ్యూ చూడడానికి వచ్చారు. అండి, మేము వైజాగ్ నుంచి వచ్చామండి. వంజంగి అనే ప్రాంతం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి చూడటం అనేది జరిగిందండి. ఇక్కడ చూస్తుంటే చాలా చాలా బాగుందండి. ఇక్కడ చిన్న చిన్న కొండలు, మంచి ప్రాంతం అండి. మనకు దగ్గరలోనే ఉండేటటువంటి వంజంగి వచ్చి చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉందండి. లాక్డౌన్ తర్వాత మేము ఫస్ట్ వచ్చామండి, పిల్లలతో సహా మొత్తం అందరూ, మా ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చి ఆస్వాదిస్తున్నామండి. ప్రకృతిని కానీ ఒకసారి చూస్తే కనుక మళ్ళీ మళ్ళీ చూసేటట్టుగా ఉందండి. ఇది దీన్ని చూస్తుంటే పాల సముద్రాన్ని తలపించేటట్టుగా ఉందండి.